దేశంలో 96 కోట్ల మంది ఓటర్లు ఉన్నారట. ఎంత? 96 క్రోర్స్. వీరిలో మహిళలు 47 కోట్లట. ఎన్నికల సంఘం తాజా గణాంకాలు వెల్లడి. సో 96 క్రోర్స్ ఉన్నారట మొత్తం దేశంలో ఓటర్ల సంఖ్య. వీళ్ళే రేపు ప్రధానమంత్రి ఎవరు కావాలా, కేంద్రంలో అధికారంలోకి ఎవరు రావాలని నిర్ణయించేది వీళ్ళే. ఇగో రానున్న లోక్సభ ఎన్నికల్లో 96 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకునేందుకు అర్హులని, వీరిలో మహిళలు 47 కోట్ల మంది ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మీరు చూడండి, మహిళలు 47 కోట్ల మంది ఉన్నారంటే ఆల్మోస్ట్ 50%, అంతే కదా, 50%. ఇంకా అదేవిధంగా ఓటు వేసేందుకు అర్హులైన వారిలో 1,73,00,000 మంది 18 నుంచి 19 ఏళ్ల వయసు వాళ్ళే అట. అంటే దాదాపు 2 కోట్ల మంది కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న వాళ్ళే. ఎన్నికల నిర్వహణ కోసం దేశవ్యాప్తంగా 12 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, దాదాపు 1.5 కోటి మంది పోలింగ్ సిబ్బందిని నియమిస్తారట. గత ఏడాది రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం పంపిన ఒక లేఖ ప్రకారం దేశంలో 1951లో 17,32,00,000 మంది నమోదిత ఓటర్లు ఉంటే, 2019 నాటికి ఈ సంఖ్య 91,20,00,000 చేరుకున్నది. తొలి లోక్సభ ఎన్నికల్లో 45% పోలింగ్ నమోదైతే గత పార్లమెంట్ ఎన్నికల్లో 67% ఉన్నది. 1951లో ఓటర్ల సంఖ్య అటు ఇటుగా 17.5 కోట్లు అయితే ఇప్పుడు 2023 వచ్చేసరికి 96 కోట్లకు చేరింది.